ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ అనగా మనకు అస్నా తుఫాన్ అనేది మనకు తీరం దాటింది. ఈ సైడ్ నుంచి అని చెప్పేసి మనకు వాతావరణం అప్డేట్ వచ్చింది. అలాగే మనకు ఈ అస్నా తుఫాన్ కారణంగా ప్రభుత్వం అయితే సెలవులు ప్రకటించారు. అయితే ఏ జిల్లాలకు ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది, అలానే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు ఈ తుఫాన్ ఎక్కడి నుంచి ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు ఉంటాయి, అలానే ఒక మోస్తారు వర్షాలు ఉంటాయి అనేది మొత్తం కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఈ తుఫాన్ కారణంగా మనకు విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, అలానే రాయలసీమ జిల్లాల్లో, నెక్స్ట్ వచ్చేసి మనకు తిరుపతి, నెల్లూరు వర్షాలు అయితే తక్కువగా ఉంటాయి. అటు సైడ్ మాత్రం ఎక్కువ వర్షాలు ఉంటాయి. ఎక్కడైతే ఎక్కువ వర్షాలు ఉంటాయి అంటే విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ ఇలాంటి ప్లేసుల్లో, అలానే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం అయితే సెలవులు ప్రకటించారు. అయితే ఈ సెలవులు ఆల్మోస్ట్ 3 రోజుల వరకు ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రజెంట్ ఈ తుఫాను ఎక్కడ ఉంది, ఇది ఏ దిశ నుంచి ప్రయాణిస్తుంది, దానికి సంబంధించి చెప్తాను. మనకు తుఫాను ఏదైతే ఉందో ఇది మనకు ఆస్నా తుఫాన్ అనే పేరైతే పెట్టారు. ఈ ఆస్నా తుఫాన్కు సంబంధించి ఎక్కడి నుంచి తీరం దాటుతుంది ఏంటి అని దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ ఆస్నా తుఫాన్ అనేది అహ్మదాబాద్ అలానే కరాచీ వరకు ఏర్పడటం అయితే జరిగింది. ఈ ఆస్నా తుఫాన్ కారణంగా మనకి ఏంటంటే మనకు కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ తుఫాన్ ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై అయితే తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పేసి మనకు వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ అనేది ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా తీరం దాటుతుందని చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ అనేది ప్రజెంట్ మనకు మస్కట్ సముద్రంలో అయితే, ఓమెన్ మధ్య సముద్రంలో అయితే ఇది తేలుతూ దీని యొక్క పవర్ అయితే ఏదైతే ఉందో అది క్షీణించి మనకైతే వర్షాలు అయితే తగ్గుతాయి. మళ్ళీ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే జిల్లాలు ఏవి అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకు ముఖ్యంగా విశాఖపట్నం ఏదైతే ఉందో విశాఖపట్నం పైన ఎఫెక్ట్ అనేది చాలా వరకు అయితే ఉంటుంది. అలాగే కాకినాడపై అయితే ఎఫెక్ట్ ఉంటుంది. గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. విజయవాడపై కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది. దీని కారణంగా ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మనకు రేపు ఎల్లుండి ఆల్మోస్ట్ మరుసటి రోజు వర్షాలు ఉన్నా కానీ మనకి స్కూల్స్కి అయితే సెలవులు అయితే ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే మనకు తిరుపతి, నెల్లూరు వస్తే మనకు అక్కడ ఏంటంటే వర్షాలు ఎక్కువగా ఉండవు అంటే మనకు వర్షాలు పడేటప్పుడు క్లైమేట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా క్లైమేట్ ఉంటుంది. చినుకులు అయితే కురుస్తూ ఉంటాయి. మళ్ళీ మనకు కడప జిల్లా పరంగా చూసుకున్నట్లయితే కడప జిల్లాలో మనకు ఒక మోస్తారు వర్షాలు అనేవి పడతాయని చెప్తున్నారు. ఇదండి ఈ ఆస్నా యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఏ జిల్లాల్లో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అయితే సెలవులు అయితే ప్రకటించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.